सिटी न्यूज की स्वागतम। వరంగల్ తూర్పుకోట మన నాలుగో డివిజన్కి సంబంధించిన కోట యువతల ప్రాంతమైన ఇది కనకదుర్గమ్మ టెంపుల్. గత 100 సంవత్సరాలు అంటే కాకతీయుల కాలం చరిత్రకారణం నుంచి ఈ కనకదుర్గమ్మ టెంపుల్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి ఏందంటే కోట యువతల ప్రాంతం కాబట్టి కిలవరంగల్ తూర్పుకోటలో ఏ చాలా ప్రాంతాలల్లో బంగారం ఉంటదనే దాని మీద ఒక అది ఉంటది కాబట్టి దాని మీద ఏందంటే వేరే వేరే ఏరియాల నుంచి వచ్చి కూడా ఇక్కడ గుప్త నిధుల కోసానికి అని చెప్పి కనీసం ఆ దేవత విగ్రహం ఉన్నదనే దాని మీద కూడా చూడకుండా దాన్ని కనీసం ఒక 10 అడుగుల లోతు దానికి తవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే స్థానికంగా కేవలం వ్యవసాయం చేసుకోవడానికి రావడమే జరుగుతూ ఉంటుంది. మామూలుగా 6 నుంచి 7 గంటల వరకు ఎవరికి ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వ్యవసాయదారులు ఇంటికి వెళ్ళిపోయిన క్రమంలో సాయంత్రం గుప్త నిధుల కోసానికి చేసిన ఈ ప్రయత్నమే గుడిని తవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గుడికి ఒక చరిత్ర ఉండేది గతంలో, కానీ గత అంటే 50-60 సంవత్సరాల కాని నుంచి ఇప్పుడన్న ఊళ్ళే వాతావరణం పరిస్థితులు ఇట్లా అనుకూలించని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి ఊరు ప్రజలు మొత్తం కూడా వంటలకు వచ్చి ఇక్కడ వనభోజనాలకు ఏర్పాటు చేసుకొని ఈ దేవతను మొక్కుకుంటే ప్రశాంతంగా ఊరు ప్రజలకు మంచి జరిగేది. అలాంటి ప్రదేశాలను కూడా వదిలిపెట్టకుండా కేవలం గుప్త నిధుల కోసానికని చెప్పి ఇలాంటి గుడులను కూలగొట్టుడు గతంలో కూడా జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉండి కూడా ఇలాంటి గుడులలో ఇలాంటి జరుగుతూ ఉంటే కూడా దీని మీద ఇలాంటి ఇప్పటివరకు పోలీసులే కానీ వేరే వేరే కానీ దీని మీద ఇంతవరకు ఎట్లాంటి స్పందన లేదు. దీన్ని ఈ గుడి అనే దాని మీద కేవలం ఈ గుడికి వచ్చిపోతే ఇక్కడ ఊళ్ళే పరిస్థితులు బాగాలేని కారణాలల్ల కొన్ని కొన్ని కలరా వ్యాధులు వేరే వేరే వ్యాధులు వచ్చిన క్రమంలో ఊరు ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చి వనభోజనాలు చేసుకొని పోయిన క్రమంలో ఈ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్న సందర్భంగా అందరు ప్రశాంత వాతావరణం అనేది జరిగేది. అలాంటి ప్రదేశాలను కూడా వదిలిపెట్టకుండా కేవలం గుప్త నిధుల కోసం కానీ ఇలాంటి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.